हाय नमस्ते वेलकम टू गोल्डन गृहिणी नेनु मी अनिता रेसिपी एंटंटे पोटाटो टैकोस डोमिनोस लो दोरुकुतुंदि कदा टैकोस सो अदे नेनु इप्पुडु गोधुम पिंडितो ओक हेल्दी स्नैक गा चूपिंचबोतुन्नानु सो ई रेसिपी एंटनेदि इप्पुडु चूसेद्दां फर्स्ट वच्चि ओक मिक्सिंग बाउल तीसुकुन्नानु अंदुलोकि रेंडु कप्पुल गोधुम पिंडि तीसुकुन्नानु ఇందులోకి ఒక టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేయాలి 5 నిమిషాల తర్వాత చపాతీస్ చేసుకున్నట్టు చేసుకోవడమే అన్నీ ఒకే షేప్ లో ఉంటే బాగుంటుందండి సో ఇలా చపాతీలా చేసుకున్నాక ఆ థిక్నెస్ అయితే ఉండాలి చపాతీ షేప్ లో అన్ని ఈక్వల్ గా కట్ చేసుకోవడానికి ఏదైనా బౌల్ గాని ఏదైనా కట్టర్ గాని తీసుకుని అలా ఈక్వల్ షేప్స్ లో కట్ చేసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అన్ని ఈక్వల్ గా వస్తాయి కదా మీకు ఇది ఇంకొక మెథడ్ అండి మామూలుగా మనం రెగ్యులర్ గా చపాతీస్ చేసుకుంటాం కదా సో అలాగే సో అన్ని ఈక్వల్ గా అలా చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు pan కొంచెం హీట్ అయ్యాక వీటిని లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఒక 2 నిమిషాలు ఆయిల్ లేకుండా కలర్ రాకూడదు సో ఆయిల్ లేకుండా అటు ఇటు తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నాక వీటిని తీసుకుని పక్కన ఉంచేసుకోండి తర్వాత ఇంకొక pan పెట్టుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక 7 టు 8 ఎండుమిర్చి తీసుకున్నానండి ఇది మీ రుచికి తగ్గట్టు తీసుకోండి మీరు తిన్న కారం బట్టి వీటిని కూడా లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు తర్వాత అదే pan లో ఆనియన్స్ తీసుకున్నాను ఒక 2 ఆనియన్స్ ఇవి కూడా స్లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఇందాకడ ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి తీసుకొని బాగా మెత్తగా మెదిపేసుకున్నాను ఇలా చూపిస్తున్న విధంగా మెదిపేసుకున్నాను చూశారు కదా ఇందులోకి ఇప్పుడు 3 మీడియం సైజ్ బంగాళ దుంపలు తీసుకున్నాను వీటిని కూడా చంక్స్ లేకుండా అంటే ఉండల కింద లేకుండా బాగా మెత్తగా మెదిపేసుకోవాలి తర్వాత ఇందాకడ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా తీసుకున్నాను ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత ఇందాకడ కాల్చుకున్నాం కదా చిన్నగా చపాతీస్ ని అవి ఒక్కొక్కటి తీసుకొని మనం ఇప్పుడు టాకోస్ కింద ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చి ఇక్కడ నేను టొమాటో సాస్ తీసుకున్నాను మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా తీసుకోవచ్చు తీసుకొని ఆ చపాతీ మొత్తానికి అప్లై చేయండి తర్వాత పైన కొంచెం చీజ్ వేసుకున్నాను ఒక సైడ్ కే చీజ్ వేసుకున్నాను మనం ఫోల్డ్ చేస్తాం కదా తర్వాత పొటాటో మిక్స్ ని పైన అదే షేప్ లో ప్రెస్ చేసుకోవాలి దాని పైన మళ్ళీ ఇంకొంచెం చీజ్ వేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవడమే చూసారా ఇలా ఒక్కొక్కటి చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి
ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఇందాక ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లోని రెండు సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసుకుంటూ లో ఫ్లేమ్లోనే చేయండి, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ పిల్లలకి స్నాక్గా కానీ ఇచ్చేయచ్చు. టొమాటో కెచప్తో సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే, ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని ఆ వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గోల్డెన్ గృహిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.